సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగువాచకం తరగతి నాలుగు పేజీ నంబర్ డెబ్బై రెండు నుండి డెబ్భై ఏడు వరకు పాఠం ఏడు నేను గోదావరిని పేజీ డెబ్బై మూడు సమస్త జీవకోటికి మూలాధారం నీరు ప్రపంచ నాగరికతలకు మూలం నీరు నీటికి ఆధారమైన నదిని నేను నా పేరు గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం హిమాలయాల్లో పుట్టిన గంగానది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు నన్ను తెలివాహ నది అని కూడా అంటారు ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను ఇక్కడ మంజీరా హరిదా నదులతో కలిసి విశాలమైనాను ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది పేజీ డెబ్భై నాలుగు అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాను భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం నా ఒడ్డున ఉన్నది ఈ ఊరునే ఇప్పుడు బాసర అని పిలుస్తున్నారు ఇక్కడి సరస్వతీమూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ట చేశాడని పురాణాలు చెబుతున్నవి చాలామంది తమ పిల్లల్ని బల్లో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు దీనినే అక్షరాభ్యాసం అంటారు మంచిగా చదువు రావలెనని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు ఇక్కడి నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు దీనిని సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు నాకు జాలి దయా గదా అందుకే రైతుల కష్టాలు తీర్చడానికి సిద్ధపడి పంట పొలాలకు సాగునీరైన ఊళ్ళో వాళ్లకు తాగునీరైన అక్కడి నుంచి మెల్లగా నిర్మల్ జిల్లా సరిహద్దులో గల వద్ద ఏడుగా చీలి సప్తగోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ధర్మపురి మహిమ కలిగిన క్షేత్రం ఇది వేద పండితులకు కవులకు కళాకారులకు నిలయం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నవి మొదటిది యోగ నరసింహస్వామి పాతది రెండవది ఉగ్ర నరసింహస్వామి కొత్తది ఇక్కడ నేను రకరకాల పేజీ డెబ్భై ఐదు గుండాల రూపంలో కనబడుతాను యమగుండమని బ్రహ్మగుండమని సత్యవతి గుండమని చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది నా ఒడ్డున హనుమంతుని గుడి సంతోషిమాత దత్తాత్రేయుడు శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు గంగా స్నానం నర్సయ్య దర్శనం ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి అక్కడి నుండి మెల్లెగా నేను రాయపట్నం చేరుతాను ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు అది కరీంనగరు ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనపడుతుంది దానిమీద సత్యనారాయణ స్వామి వెలిశాడు తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతవి ఇక్కడే నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాలు ఉన్నది ఈ కోటిలింగాల గుడి ఎంత గొప్పదో మీకు ఎరుకేనా చెబుతా వినండి కోటిలింగాలు భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహనుల తొలి రాజధాని ఇక్కడికి ఎంతోమంది బౌద్ధ భిక్షులు వచ్చేవాళ్ళు ఇక్కడ క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో హాలుడనే రాజు ఏడు వందల కథలతో పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు పాత చరిత్రకారుడు మెగస్తనీసు ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు నేను అందరికీ కూడా ఇస్తాను ఇదేమిటి నీళ్లు వెలుతురును ఇచ్చుడేమిటి అనుకుంటున్నారా అవును అచ్చంగా నిజం నా ఒడ్డున ఎంత బొగ్గున్నదో తెలుసా పట్టేంత బొగ్గు ఈ మట్టి పొరలల్లో ఉన్నది ఈ బొగ్గుతోనే విద్యుత్ తయారు చేస్తారు ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది దాని పేరు గోదావరి ఖని ఇక్కడ తీసిన బొగ్గును పక్కనే పేజీ డెబ్బై ఆరు ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా పంచుతున్నది ఇక అక్కడి నుండి చక్కగా మంత్రకూటం చేరుతాను దీనిని ఇప్పుడు మంథని అని పిలుస్తున్నారు గతంలో దీనిని మంత్రపురి అనేవారు ఇక్కడ నా ఒడ్డునే గౌతమేశ్వర ఆలయం ఉన్నది అట్లనే మంథనిలో అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి ఓంకారేశ్వరుని గుడి శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం మహాలక్ష్మి గుడి ఉన్నవి మంథని వేద పండితులకు నిలయం ఇక్కడ ఎప్పుడూ అన్నదానం జరుగుతుంటుందని ప్రతీతి అట్లాగే ఇక్కడ కరువు కాటకాలు రావని నమ్మకం ఇంకో విషయమున్నది మంథనికి కొద్ది దూరంలో ముసళ్లను సంరక్షించే కేంద్రమున్నది నుంచి కొంచెం ముందరికి పోయి చెన్నూరులో ఉత్తరం దిక్కు ప్రవహిస్తాను అందుకే నన్ను ఇక్కడ ఉత్తరవాహిని గోదావరి అని పిలుస్తారు ఇక్కడ గొప్ప వేద పండితులు కవులు సంగీత కళాకారులు ఉన్నారు ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా జగన్నాథ జగన్నాథస్వామి ఆలయం ప్రసిద్ధమైనవి పేజీ డెబ్బై ఏడు చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కు కదులుతాను ఇది త్రివేణి సంగమం అంటే నా లోపల ప్రాణహిత సరస్వతి నదులను కలుపుకుంటాను కనుకనే త్రివేణి అంటారు ఇక్కడ ఒకే పానవట్టంపై రెండు లింగాలుండడం ప్రత్యేకత ఒక శివలింగం కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు కాళేశ్వర స్వామి నుంచి సెలవు తీసుకున్న తర్వాత గిరిజన పోరాట వీరవనితలు సమ్మక్క సారలమ్మలు జన్మించిన వరంగల్లు జిల్లాలో ప్రవేశిస్తాను ఇక్కడ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర జరుగుతుంది తర్వాత అడవుల జిల్లా ఖమ్మంలో ప్రవేశించగానే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకనుకుంటున్నరా సీతమ్మ శబరి నది రాముడు గుర్తుకొస్తాడు ఇక్కడే ఎన్నో కష్టాలు పడి రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టించాడు శ్రీరామనవమి రోజున లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు తర్వాత పాపికొండల అందాలను తిలకిస్తూ తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాను ఆ రాష్ట్రంలోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాను ఇంకో విషయం చెప్పాలి నాకు పన్నెండేళ్లకొకసారి పుష్కరాలు కూడా జరుగుతవి తెలుసా పుష్కరాల్లో నా నీళ్లలో స్నానం చేస్తే మంచిదని నమ్ముతారు మొత్తానికి నేను తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తాను మీరు నన్ను చూడటానికి ఒక్కసారైనా వస్తారు కదూ ఇగో ఇంకో విషయం చెబుతున్నాను వినండి మీ వాళ్ళందరూ నా నీళ్లలో చెత్త చెదారం కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలతో కలిసిన మురుగునీటిని కలుపుతున్నారు నా నీటిని పాడు చేయకుండా మీరు చూడాలి సాగు తాగునీటిని పాడు చేస్తే మీకు అనారోగ్యం తప్పదు సుమా మీకే కాదు అన్ని జీవులకు ప్రమాదమే ఉంటామరి